धर्मारम मंडलम तहसीलदार आफीस मुंदु वीआरओलु वंटा वार्पु कार्यक्रमं चेपट्टारु। निरवधिकंगा निरसन दीक्षलो भागंगा वीआरए वीआरओलु वंटा वार्पु चेपट्टारु। ఆందోళనకారులకు మద్దతుగా తహసీల్దార్ వెంకటలక్ష్మి వారితో కలిసి భోజనం చేశారు। తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వీఆర్ఏ ఓదలు స్పష్టం చేశారు। పెద్దపల్లి జిల్లా ధర్మారం తహసీల్దార్ కార్యాలయం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్షలు ఈ రోజు 9వ రోజుకు చేరింది। నేడు మండలంలోని వీఆర్ఏలు అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంట వండి కార్యాలయానికి వచ్చిన వారికి వంటను వడ్డించి తమ నిరసనను వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమానికి ధర్మారం తహసీల్దార్ వెంకటలక్ష్మి హాజరై వీఆర్ఏలతో కలిసి భోజనం చేశారు। ఈ సందర్భంగా ధర్మారం మండల వీఆర్ఏలు ఓదెలు సంతోష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు। తమ ప్రధాన డిమాండ్లైన విద్య అర్హత కలిగిన వారికి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కోరారు। 55 ఏళ్ల పైబడిన వారికి వారసత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు। తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఏలతో పాటు పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సెప్టెంబర్ 9వ తారీఖు 2000 సంవత్సరంలో మా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని మరియు మన 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి పిల్లలు కానీ వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు। విద్య అర్హత ఉన్న వారికి ప్రమోషన్ ఇస్తానన్నారు, కానీ ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయనందువలన మేము ఈ నిరవధిక సమ్యకు దిగినాము। ఈరోజు 9వ రోజు మాకు గౌరవ ఎంఆర్ఓ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు మా సమ్యకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు వంటవార్పి కార్యక్రమంలో పాల్గొన్నారు। నిరవధిక సమ్యలో మా బాధను అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పే స్కేల్ మా వారు అసెంబ్లీలో ఈ మూడుని అమలు గిట అన్నముచ్చని అమలు చేయకుంటే మాత్రము మేము అది నిరాహార దీక్షకు ఈరోజు మేము ధర్మారం మండల గ్రామ రెవెన్యూ సహాయకులము 9వ రోజు నిరావధిక సమ్మెను నిరసనగా మేము ఇలా వంట వార్పు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। ఈరోజు మాకు ధర్మారం మండల తహసీల్దార్ గారు మా యొక్క వంట వార్పు కార్యక్రమానికి హాజరయ్యారు। మేము ఈ నిరావధిక సమ్మ చేయడానికి కారణము సెప్టెంబర్ 2020 తారీఖు రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చారు। ఆ హామీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా నెరవేరకపోవడానికి దీనికి కారణంగా మేము నిరావధిక సమ్మె మొదలుపెట్టినాము। ఇది 9వ రోజు అయింది। ఇకనైనా ముఖ్యమంత్రి గారు మాపై దయతలిచి మాకు పే స్కేల్ ఇప్పించే విధంగా మా వీఆర్ఏలకు పే స్కేల్ ఇచ్చే విధంగా మేము కోరుకుంటున్నాము।